నమస్కారం అండి, నేను మీ గోదారి కిట్టేని. ఇప్పుడు ముందస్తు ఎన్నికలు అని అందరూ అంటున్నారండి. ప్రతి ఒక్కరు కూడా ఎన్నికలు వచ్చేతనే అంటున్నారు. అసలు ఈ ఎన్నికల వ్యూహాలు అబ్బో చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న మహానాడు, అంతకుముందు మన జగనన్న గారి మీటింగులు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రోడ్ షోలు, లోకేష్ బాబు రోడ్ షోలు, అబ్బో ఆడవడైతే మొదలైపోయిందండి. అసలు 2024 ఇంకెంతకాలం ఉందండి? బాగా గట్టిగా ఉంటే 6-7 ఏళ్ళు ఉన్నాయి. దానికంటే ముందుగా ముందస్తు ఎన్నికలు అంటే ఏ పార్టీ సన్నద్ధంగా ఉంది? అసలు ఏ పార్టీ 2024 సీఎం పీఠాన్ని అధిరోహిస్తుంది? అసలు ఏ పార్టీ ప్రజల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకుంది? ఈ 4 సంవత్సరాల్లో కూడా జగనన్న ప్రభుత్వ పాలన ఎలాగుంది? ఏంటి ఇవన్నీ కూడా ప్రజాక్షేత్రంలో గోదావరి కిట్టి మీ కళ్ళకు కట్టినట్టు చూపించడానికి రెడీ అయిపోయాడు. ఇంకెందుకు ఆలస్యం? నడండి ప్రజల్లోకి వెళ్ళి తెలుసుకుందాం. హాయ్, ఇదే టాపిక్ గురించి మాట్లాడడానికి మనతో ఒక వాటర్ ఉన్నారండి, అడిగి తెలుసుకుందాం. ఏమండి, ఇప్పుడు ముందస్తు ఎన్నికలు వస్తాయి అన్న ఊహాగానాలు ఉన్నాయి, అలాగే ఇప్పుడు తెలుగుదేశం అయితే కానివ్వండి, జనసేన అయితే కానివ్వండి, మన ప్రస్తుత ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం అయితే కానివ్వండి, ఎవరి ప్రణాళికలు వాళ్ళు వేసుకుంటూ ఉన్నారు. మరి ఈ విషయంలో 2024 ఏ పార్టీకి మంచి మెజారిటీ వచ్చి సీఎం పీఠాన్ని దక్కించుకుంటుందని మీరు అనుకుంటున్నారు? అందరికీ నమస్కారం అండి, నా పేరు అడపాల్ సత్యనారాయణ, కాకినాడ. ఈ ముందస్తు ఎన్నికలు వస్తాయి అన్నది కొంతవరకు మేము కూడా వింటున్నాం, కానీ ముందస్తు ఎన్నికలు వస్తే ఏ పార్టీ కూడా సిద్ధంగా లేరు. మాకు తెలిసినంత మటుకు ఒక్క జనసేన పార్టీ మాత్రమే ప్రతిరోజు ప్రజల్లో ఉండి ఏ రోజు ఎన్నికలు వచ్చినా పోరాటానికి సిద్ధంగా ఉందని మేము అనుకుంటున్నాం. అలాగే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా అంత సిద్ధంగా లేరు, ఎందుకంటే వాళ్ళ పథకాల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళ పథకాలు డిఫాల్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ అసంతృప్తిని వీళ్ళు కంట్రోల్ చేసి మళ్ళీ వీళ్ళని ఓటు వేయించుకునే దిశగా నడిపించాలంటే వారికి టైం సరిపోదు. ఎందుకంటే మేము చూస్తున్నాం చాలామంది ఆ పథకం పోయింది ఈ పథకం పోయింది అంటున్నారు. అలాగే ఇచ్చిన ఇల్లు ఎక్కడ కట్టుకోవాలో అర్థం కాని పరిస్థితి. అందరు గోతులు గొప్పల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చారు, 300 కరెంటు బిల్లు అని చెప్పి ఈ ఎండాకాలంలో చాలామందికి చాలా పథకాలు తీశారు. వాళ్ళందరూ అసంతృప్తిలో ఉన్నారు. ఇటువంటి పరిస్థితిలో ఒక్క జనసేన పార్టీ ఏ ముందస్తు ఎన్నికలకి సిద్ధంగా ఉంది? ఎందుకంటే నిన్నగాక మొన్న జరిగిన మహానాడులో మొదటి తొలి అడుగేశారు ఎవరు? మన తెలుగుదేశం వాళ్ళు. వాళ్ళు వేసిన తొలి అడుగు అంతగా జనానికి ఆశాజనకంగా అనిపించలేదు. అంటే మీరు జనాలకు ఆశాజనకంగా అనిపించలేదు అన్నారు కాబట్టి నేను ఒక మాట చెప్తున్నాను. అంటే వాళ్ళు ముందుగానే మేనిఫెస్టోని కూడా వాళ్ళు ప్రకటించడం జరిగింది. మరి మహిళలందరూ కూడా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ఒక మంచి అద్భుతమైన పథకాన్ని పెట్టారని అందరూ అంటున్నారు. అలాగే ఇప్పుడు జనసేన అయితే ముందు ఉంది, అందరిలో ప్రజల్లో ఉంది అని అంటున్నారు. ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల్లో లేకపోవడానికి గల కారణాలు ఏంటి? జనసేన ఎలా ముందుందంటారు? ఆ విషయం కూడా చెప్పండి. వైఎస్ఆర్సీపీ ముందు లేకపోవడానికి ప్రథమ కారణం ఏంటంటే వాళ్ళు చేసే పథకాలు చాలా గొప్పగా ఉంటాయి. ఆచరణలోకి వచ్చేటప్పటికి వాళ్ళు ఎలాగైతే ఎంతమందిని ఎలా తగ్గించాలి అన్న వ్యూహాత్మకంగా వెళ్ళి చాలామందికి ఆ పథకాలు అందకుండా పేపర్లో మట్టుకు ఇన్ని కోట్లు అని చూపిస్తారు. వాస్తవంగా ఫీల్డ్లో తిరిగేటప్పటికి నాకు పథకం రాలేదండి, దానికి కారణం ఏంటంటే నా కరెంటు బిల్లు అండి, లేదా ఇదండి అని ఏదో చెప్తున్నారు. మేము చూస్తున్నాము చాలా చిన్న చిన్న విషయాలు. ఎవరో ఒక ఆవిడకి కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని తీశారు. నిదానికి ఆవిడ కరెంటు బిల్లు ఆవిడది కాదు, అది వాళ్ళ అన్నయ్యది. వాళ్ళ అన్నయ్య కరెంటు బిల్లు ఈవిడ ఆధార్ కార్డులో ఉండటం వల్ల తీశారు. అటువంటి చిన్న చిన్న విషయాలు కూడా సరి చేసుకోకుండా వచ్చినడికి వచ్చింది లేనివాడికి రానట్టుగా ఉండటం వల్ల చాలా తీవ్రమైన అసంతృప్తి ఉంది జనంలో. ఆ అసంతృప్తిని ఇప్పుడు కంట్రోల్ చేయాలంటే ఎండాకాలంలో వాళ్ళ వల్ల అవదు, ఈ కరెంటు బిల్లు అన్నీ పోవాలి. ఫ్యాన్ వేసుకోండి ఓటు అన్నారు, ఫ్యాన్కి ఫ్యాన్ వేస్తే 300 యూనిట్లు దాటాయని కరెంటు బిల్లు తీసేస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన పథకాలే వాళ్ళే వాళ్ళ ఎన్నికల గుర్తుతోటే పోయే పరిస్థితి తెచ్చారు. అలాగే తెలుగుదేశం పార్టీ అంపసేయి మీద ఉంది, దానికి ఏదో మందులేసి అది చేసి మొత్తానికి దాన్ని తీసుకొచ్చి నిలబెట్టారు. వాళ్ళు ఇంకా నిలబడి పూర్తిగా అడుగులు వేయలేకపోతున్నారు, తడబడుతున్నారు. అలాగే బస్సుల్లో ఉచిత పథకం అంటున్నారు. ఎవరు కావాలండి ఉచిత పథకాలు? ఎప్పుడో ఒక రోజు ప్రయాణం చేస్తారు, రోజు ప్రయాణం చేసేవాళ్ళు హైదరాబాద్లోనో అలాంటి సిటీలో ఉంటారు తప్పితే. మా ఆవిడ ఉంది, మా ఆవిడ 2 సంవత్సరాలు కూడా బస్సులో ప్రయాణం చేయదు, పెళ్ళికో పేరంటానికి వెళ్తుంది, అవి కూడా ఏ ట్రైన్లోనే వెళ్తున్నారు. ఎప్పుడో 1 సంవత్సరానికి 2 సార్లు ప్రయాణం చేసే ఆడవాళ్ళకి విద్యార్థులకు ఇమ్మనండి, విద్యార్థులకు ఎలాగ ఇస్తున్నారు కదా పథకాలు. అయితే ఇప్పుడు జనసేన ఏ విధంగా ప్రజల్లో ఉందని మీరు అనుకుంటున్నారు? జనసేన పార్టీ ముందు ఉంటుంది, జనసేన సీఎం పీఠం దక్కించుకుంటుంది అని మీ మాటలో వినబడతా ఉంది, ఏ విధంగా ప్రజల్లో ఉంది? జనసేన పార్టీ ఓడిపోయిన రోజు మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఒక్క పావు గంట 20 నిమిషాలు నేను షాక్ అయ్యాను,
का आ तर मल्ल जनचार अदे पवन कल्याण गार अदे स्फूर्ति तोजुत संपादि खर्चपेटे अभी चाली मन एवरना इंटे काफी इदा इडली पड़दा चूसे रोजल्लि प्रति रूपये सगम पैना आये तस्कोचे जना खर्च पेड़ना जन हृदय नेता अल पवन कल्याण अंदव अतन सिद्ध अभिप्रा मेटाड़ा एंकं मिगता पार्टी लेदो पधकाल मीद आधार पड़ मध्य तरगति वाल पन्न कट डबूल तस्क्री बेदवाची रिच टू पूर पूर् टू रिचे पधकम पेटर इप्ड जरगेदे मिडिल क्लास मध्य तरगत पूरीता एंकं मेवे पनल कटी मेवे इच्छा डबू मरटी चारजी बेरुद एवरो फ्री इस्ते पधकाल वाल मध्य तरगत वो नाशनारे चला स्पष्ट प्रति अर्थम पधकाल आमोदे पैस्थर अच्छे फैनल रेल इवे सीएम पीठा दुकानी अभिप्रा मंटे पत्तगा उंटे अत्यधिक मेजारटी वस्तुबी पत्त धर्म प्रकार माके सीएम पोस्ट वस्तदनि अटे इधना ने अटे जन हृदयानी गेलुक पवन कल्याण गारे सीएम पोस्ट रावाल उद्देश्य तो उन्ना मैं एतु स्वयं कष्ट डबूल मध्य तरगत पनल पी आबूलती जना गवर्नमेंट का स्वतः अभिवृद्धि इंडस्ट्री डेवलप आर्थिक परस्थित मेरूपरचि जनजीवन समित प्रति ओर कलला पधका उपते एदो आबूलतीचे चेत ओटेको आचे तिटेको एमएल एलक्ष मध्य तरगत ओटे एमएलए एलक्ष भेदोल ओटे का नगर प्रजु राष्ट्र प्रजलू गुर्ति विधा राजकीय पार्टी वाट मनगड़ सागे मैं कोरक అదండి ఎన్నారు కదా అంటే సత్యనారాయణ గారు చెప్పేది ఏంటంటే ఇప్పటివరకు జనసేన ప్రజల్లో ఉంది ఇంకా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయిన జనాల్లోనే ఉన్నారు అటువంటిది పవన్ కళ్యాణ్ గారే సీఎం అవుతారని మంచి దృఢ నిశ్చయంతో ఉన్నారు ఇంకా మనం చాలా మంది ఓటర్లను అడిగి తెలుసుకుందాం ఈ రోజు గోదారకిట్టి ప్రజాక్షేత్రంలో అసలు ప్రజల అభిప్రాయాలు తెలుసుకునే పనిలో ఉన్నాడు 2024వ సంవత్సరంలో సీఎం పీఠాన్ని ఎవరు అధిష్టించబోతున్నారు అడిగి తెలుసుకుందాం రండి ఇప్పుడు మనతో మరొక ఓటర్ ఉన్నారు ఇప్పుడు చెప్పండి ముందస్తు ఎన్నికలు వస్తాయి అని అంటున్నారు ఈ ముందస్తు ఎన్నికలు గనుక వస్తే మరి సీఎం పీఠం 2024 లో ఏ పార్టీ సీఎం పీఠం దక్కించుకోబోతుంది మీరు ఏ పార్టీ కోటేస్తారు నేను అయితే వైఎస్ఆర్సీపీ చేశాను సార్ చేతే మామూలుగా ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా వీళ్ళ స్థలాలు కాటా ఇచ్చారండి జగన్మోహన్ రెడ్డి గారు శాలమెట్టుకి వీళ్ళ స్థలాలు బాగా ఎవరికారు కట్టుకుంటారండి అయితే మాది వికరేపరం సార్ వికరేపరం అయితే నేను ఎంపీడిసిన అండి అక్కడ వికరేపరం అయితే మాకు అందరికే లేవట్లు రోడ్ పాయింట్ చేసి ఇచ్చారు సార్ మాకైతే ఎక్కడో గయ్యల్ని ఇచ్చారండి మా ఊరు నాయకులు రైతులు కలిసి మా రైతంగాన బాగుంటదని రోడ్ వేస్తారని దాన్ని అలా పెట్టి అలా ఉంచారు సార్ ఇప్పటికప్పుడు 4 సంవత్సరాలు అయిపోతుంది కానీ దాని గొడవ ఎవరు ఎత్తలేదు సార్ ఇదివరకు మేము మన దౌలు దర్బాగా అడిగితే బాబు సారా మాకు స్థలాల విషయంలో అయితే మాత్రం ప్రతి గ్రామాలు మరి గృహాలు మంచి చక్కగా కట్టుకుని అందరూ ఫ్యామిలీతో ఉంటున్నారండి మా పరిస్థితి ఏంటంటే దాన్ని కూడా చూద్దాం అంటున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకవేళ ఎక్కడన్నా లేట్ అయిన ఉంటే నెక్స్ట్ వీక్లో చూద్దన్నారు కానీ ఇప్పటికి 4 సంవత్సరాలు అయిపోతుంది కానీ మళ్ళీ అట్లా కూడా పరిచుకోలేదు సార్ ఎవరు అంటే ఇప్పుడు మీకు 4 సంవత్సరాలైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ళు అనేవి కల్పించలేదు కల్పించలేదు స్థలాలు అంటే ఇచ్చారు కానీ సరే అవి కట్టుకోవడానికి అవకాశం లేదు సార్ మాకు దారి లేదు ఏమీ లేదు సార్ అంటే ఆ స్థలాలకి దారి లేదు ఎటువంటి వసతులు లేవంటారు లేదు సార్ లేవండి అయితే ఏమందంటే ఇప్పుడు మన ఊరిని చేసుకుంటే కొద్దిగా సొమ్ము ఎక్కువ ఉంటుందని మనకు దూరంగా ఎంత 4-5 కిలోమీటర్ల దూరంలో ఊళ్ళో నాయకులు నియోజకవర్గంలో నాయకులు కలరా మట్టి దోలించేసి ఒక తాడర గ్యావలన వేలేదు సార్ అక్కడ ఇప్పుడు అక్కడ చూస్తేనేమో ఆడలు కాడ అంటారండి ఒకవేళ రేపు పొద్దున ఏ నీరసం వచ్చినా కాడికి ఎవరికైనా హాస్పిటల్కి వెళ్ళన్నా కాడికి ఆ నీటిలోంచి ఎక్కడ వస్తామేమని గోలెడుతున్నారు సార్ మొత్తం వీకరేపరం ఉందాము అయితే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో 2024 సంవత్సరంలో ఏ పార్టీ సీఎం పీఠాన్ని దక్కించుకుంటుందని మీ అభిప్రాయం ఏ పార్టీ అంటే ఇప్పుడు మనకి జనసేన పుంజుకొచ్చండి లేకపోతే టీడీపీ పుంజుకొచ్చండి ఈ వారవారీగా ఉంటాయి సార్ ఇప్పుడు ఈ ఎలక్షన్ అయితే మటుకి దాన్ని పెట్టి మొన్న చంద్రబాబు నాయుడు కాడ మహానాయుడు కూటమి మీటింగ్ పెట్టాడు మరి అక్కడికే కాడ చాలా జనం వచ్చారండి మరి ఇప్పుడు జనాలందరూ మరి ఇప్పుడు టీడీపీ మీద మొగ్గు ఉందని చెప్తున్నారని నా అభిప్రాయం అంటే మీరు చెప్పిన మాటలను బట్టి ఇప్పటి వరకు జగన్ గారు ఇళ్ళు ఇచ్చారు ఆ ఇళ్ళు ఇంటికి పని చేయకుండా పోయాయి ఇళ్ల స్థలాలు ఇచ్చారు మేము కట్టుకోవడానికి ఉపయోగపడకుండా పోయాయి అంటే జనసేన ఇప్పుడు మన జగన్ గారు చెప్పింది ఏంటంటే మేము ఇచ్చేసామని చెప్తున్నారు తప్ప ఆచరణలో లేదని మీ అభిప్రాయం అవునండి సార్ అయితే జగన్
జగన్మోహన్ రెడ్డి గారు అయితే అందరికి ఎవరికి వాటర్ ఇబ్బంది పడకుండా మామూలుగా రోడ్డు పాయింట్ ఉన్నా కొని పెట్టమన్నారండి. ఆ పై నుంచి హైకమాండ్ నుంచి వచ్చింది అయితే ఏం పొరపడలేదండి. ఏమైనా అవకతవకలు ఉంటాయి మళ్ళీ నేను మారుతానని చెప్పారండి. అలాగే ఇక్కడ కరపలో ఏమైనా ఒక ఎకరం తేడాపడితే తెల్లారితిలోకి ఏదో కొన్నారంటండి. దాన్ని పెట్టి మాకు గాట ఏదో రోడ్డు పాయింట్ చేర్చి కొంటారని మాకు గ్రామస్తులు అందరూ ఆశిస్తున్నారు సార్. ఇప్పుడు ఇంకా ఏమి లేదు సార్. అంటే ఇప్పటికి 4 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ముందస్తు ఎన్నికలు అంటే ఇంకొక 6 నెలల్లో ఎన్నికలు వస్తాయి. మరి ఇంకా ఎప్పుడు కొంటారు మీకు ఎప్పుడు ఇళ్ళ స్థలాలు? అలాగని మొన్న మళ్ళీ మా ఊరు వచ్చారండి సార్ ఎమ్మెల్యే గారు. అడిగితే ఏంటంటే చూద్దాం లేని తర్వాత కంగారు పడకండి అన్నారు సార్. నెక్స్ట్ వీక్లో వస్తాయి అన్నారు కానీ ఏమి దాని సమాధానం ఏమి లేదండి. ఇదండి విన్నారు కదా, జగన్ గారు ఇచ్చిన పథకాలు అయితే ప్రజాక్షేత్రంలో ప్రజల వరకు వెళ్ళటం లేదు. ఆ ప్రజల వరకు వెళ్లకుండా వాళ్ళకి ఇంకా ఎటువంటి వసతులు కానీ ఏమీ లేకుండా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి 4 సంవత్సరాలు అయితే అయిపోయింది. ఇంకొక 6 నెలల్లో అయితే ముందస్తు ఎన్నికలు అంటున్నారు. ఆ ఎన్నికల్లో వచ్చేసేయనంటే రాజు ఎవడో మంత్రి ఎవరో ఎవరికి తెలియని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలకి న్యాయం జరగకుండా ఉంది. 2024లో అయితే ఇప్పుడు తెలుగుదేశం అయితే అవ్వచ్చు, జనసేన అయితే అవ్వచ్చు, ఈ రెండు పార్టీలు పుంజుకుంటాయని అయితే మన సోదరుడు అయితే చెప్తున్నాడు. మరి ఇంకా మనం ప్రజాక్షేత్రంలో 2024లో సీఎం పీఠం ఎక్కబోయేది ఎవరనేది అడిగి తెలుసుకుందాం రండి. ఇప్పుడు 2024 సంవత్సరంలో అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ముందస్తు ఎన్నికలు అని అంటున్నారు. ప్రతి పార్టీ కూడా ఎవరి ప్రణాళికలు వాళ్ళు వేసుకుంటా ఉంది. అయితే ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం కానివ్వండి, మన చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఎవరి వ్యూహాలు అయితే వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు 2024లో సీఎం పీఠాన్ని ఎవరు అధిష్టించబోతారని మీరు అనుకుంటున్నారు? మీరు ఎవరికి ఓటేస్తారు? నేనైతే పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాను. అంటే ఎందుకు అనుకుంటున్నారు? అది రీజన్ కూడా కావాలి. ఎందుకంటే ఆయనకి ఎలాంటి పదవి లేకపోయినా చాలా మంచి పనులు చేశాడు కనుక ఇంకా అధికారం వస్తే ఇంకా బెటర్గా చేయొచ్చని నేను అనుకుంటున్నాను. మరి ముందు మన జగన్మోహన్ రెడ్డి గారు ముందస్తు ఎన్నికలు వచ్చినా ఏం వచ్చినా సరే మేము అందరూ రెడీగా ఉన్నాం, మాకు వై నాట్ 175 అంటున్నారు. అంటే 175 సీట్లు కంపల్సరీ మేము గెలుస్తామని అంటున్నారు. అది దానికి మీరే ఉంటారు. జనాలు ఎలా ఉన్నారంటే సార్ ఆల్కహాల్కి మనీకి ఎడిక్ట్ అయిపోయి ఉన్నారు. సో జనసేన అవేమీ లేకుండా ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి వాళ్ళకు కొంచెం ఇటువంటివి నెగిటివ్ అవ్వచ్చు. బట్ ఎడ్యుకేటెడ్ మాత్రం జనసేన వైపు ఇంట్రెస్ట్ ఉన్నారు. ఇప్పుడు జనసేనకి ఇంట్రెస్ట్గా ఉన్నారంటే 2024 సంవత్సరంలో మీరు సీఎం పవన్ కళ్యాణే అవుతారని మీ అభిప్రాయం? ఎస్ సార్. అదండి 2024 సంవత్సరంలో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారని పక్కాగా మరి డంక మీద దబ్బేసి అయితే చెప్తున్నారు. ఇంకా మనం చాలామందిని అయితే అడిగి తెలుసుకుందాం రండి. ఏమండి ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో మరి ముందస్తు ఎన్నికలు అని అంటున్నారు, ఏ పార్టీ చూస్తే ఆ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ ముందస్తు ఎన్నికల్లో 2024లో ఏ పార్టీ పీఠాన్ని సీఎం పీఠాన్ని అధిష్టించబోతుందని మీరు అనుకుంటున్నారు? ఏ పార్టీకి మీరు ఓటేస్తారు? నేనైతే బేసిక్గా జనసేన పార్టీ అండి. నేను పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను చూసి ఆయన్ని ఇన్స్పైర్గా తీసుకుని రాజకీయంలోకి వచ్చాను. నేను గత ఎలక్షన్లో ఇక్కడ ఎంపీటీసీ అభ్యర్థిగా చేశాను. ఓటమి పాలైనా ఇక్కడ ఉన్న ప్రజలకి సమస్యలను తెలపడానికి, ప్రభుత్వం చేసి అరాచకాలు తెలపడానికి నా వంతు సాయం, ప్రజలకి ఏదో చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను బట్టి ఆలోచనలను బట్టి నాలాంటి యువకులు ఎంతోమంది ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దామని చెప్పి ప్రణాళిక రాజకీయంలోకి రావడం జరుగుతుంది. కంపల్సరీగా జనసేన పార్టీ రూలింగ్లోకి వస్తుంది, కీరోలు పోషిస్తుంది. అంటే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ గారు ఎన్నో పథకాలు ఇచ్చున్నారు, అలాగే లబ్ధిదారులకి ఎంతోమందికి ఇవిస్తున్నావు అని చాలా డబ్బులు అయితే ఖాతాల్లో వేస్తున్నారు. మరి ఇది ఓట్ల మీద ప్రభావం చూపించదంటారా? పథకాలు నవరత్నాల పథకాలు అని చెప్పుకుంటున్నామే తప్ప సామాన్య ప్రజలకి ఎంతవరకు అందుతుందనే ఆలోచన ఒకసారి ఆలోచించుకోవాలి ప్రజలందరూనే. సామాన్య వ్యక్తి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కడప మండలం అండి, కడప గ్రామం. ఇందులో బేసిక్గా పేదలకు ఇల్లు అంటే జగనన్న పేదలకు అన్ని ఇల్లు అని పథకం ఒకటి పెట్టాడు ఆయన. ఈ ఇక్కడ ఉన్న వాతావరణంలో ఎంతమంది పేదలకు ఇల్లు వచ్చినాయి, ఎన్ని స్థలాలు ఇచ్చారు, ఆ స్థలాలు ఇచ్చిన దాంట్లో ఎంతమంది గృహప్రవేశాలు చేశారు, ఇల్లు కట్టుకున్నారు. ఈ ప్రభుత్వం నుంచి వచ్చిన 180,000 సుమారు ఎంతో ఇల్లు కట్టుకోవడానికి ఆయన ఇస్తానని చెప్తున్నారు. అది ఎంతవరకు జరిగింది? బేసిక్గా మనం వెళ్ళి చూద్దాం అండి. ఇక్కడ ఎక్కడో ఊరు చివర అంటే మన అభ్యర్థులు చిన్న వర్షం వస్తే మునిగిపోయిన ఏరియా, అలాంటి ఏరియాని ఎందుకు పనిచేయలేని భూమిని
ప్రజలకు ఇస్తున్నామని చెప్పి మబ్బిపెట్టి ఇన్ని పట్టాలు ఇచ్చారని చూపించుకోవడం తప్ప ఎటువంటి ఉపయోగం అయితే ప్రజలకు లేదు. అయితే ఇప్పుడు జగన్ గారు ఇచ్చిన పథకాలన్నీ కూడా మన క్షేత్రస్థాయిలో అయితే ఆ విధమైన ఫలితాన్ని ఇవ్వడం లేదు, అతని మాటల పూర్వకంగానే అని మీరు అంటారు. 100% కరెక్ట్. అది ఆయన పరిపాలన ఏం చేస్తున్నాడు నాకైతే అర్థం కావట్లేదు. మాట్లాడితే ఏదో ఒక 6 నెలలకి 7 నెలలకి మీటింగ్ పెడుతున్నాడు, నేను బటన్ నొక్కడమే నా పని అని చెప్పి చెప్పడం తప్ప పేద ప్రజల కష్టాలు తెలుసుకునే వాతావరణం అతనికి కలితే లేదు. అతని చుట్టూ ఉన్న ఎమ్మెల్యేలు కానివ్వచ్చు, మినిస్టర్లు కానివ్వచ్చు, ఏదైనా అతను బబ్బి పెట్టడానికి క్రియేషన్ చేస్తున్నారు తప్ప కింద క్షేత్రస్థాయిలో అయితే ఏమి జరుగుతలేదు నా ఉద్దేశం. మీరు చూస్తే ఎలాగని అంటున్నారు, జగన్ గారు చూస్తే నేను ఇచ్చిన పథకాలు లబ్ధిదారులకు ఎంతో అద్భుతంగా పనిచేస్తున్నాయి, నాకు 175కి 175 స్థానాలు వస్తాయి 2024లో, మళ్ళీ నేనే సీఎం అంటున్నారు, దానికి ఏమంటారు? 175కి 175 స్థానాలు పక్కన పెట్టండి. ప్రస్తుతానికి వాళ్ళకి వచ్చి 100 170 పైన ఒక 50 సీట్లు వస్తాయని లేదని నాకు డౌట్. ఈ స్థానిక ఎలక్షన్ ఇక్కడ బేసిక్గా రూరల్ కాకినాడ రూరలే చూసుకుందాం. కన్నబాబు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన పనిచేసి గత టీడీపీ ప్రభుత్వంలోని ఏమన్నా వర్షం వచ్చి సబ్సిడీ సొంత రైతు డబ్బు కట్టుకున్న సబ్సిడీ డబ్బులు రైతుకి ఖాతాలో హ్యాపీగా అంది. ఇవాళ సీఎంఆర్ అని చెప్పి ధాన్యం పెడుతున్నాం. అలాంటి బతిమాలి కొనుక్కునే పరిస్థితి రైతు పరిస్థితి ఉంది. ఇలాంటి వాతావరణంలో ఇక్కడ ఎలా ఉందంటే నా చుట్టుపక్కల వాతావరణంలో ఎంత దారుణమైన పరిపాలన జరుగుతుందని ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. అయితే 2024లో సీఎం పీఠాన్ని అధిష్ఠించేది పక్కాగా పవన్ కళ్యాణ్ అని మీరు అంటారు? కళ్యాణ్ పక్కాగా పవన్ కళ్యాణ్ గారే సీఎం పీఠాన్ని అధిస్తారండి. ఇప్పుడున్న రాజకీయవేత్తలు చెప్తున్నారు టీడీపీతో పోతున్నాడు, కొంచెంసేపు ఆల్తీయాలతో పోతున్నాడు, విమర్శలు చేస్తున్నారు, 3 పిల్లలని విమర్శలు చేస్తున్నారు. మచ్చలేని మనిషి మా నాయకుడని నేను మీ విధంగా చెప్తున్నాను. ఇప్పుడు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడని చూపిస్తున్నారు తప్ప 3 పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళలో ఎవరన్నా నాకు ఈ అన్యాయం జరిగిందని చెప్పి ప్రశ్నించి వాళ్ళ భార్యలు ఏమన్నా చెప్పారని నేను రూపించమని చెప్తున్నాను. ఇదండి మరి మన వాటర్ అయితే చెప్పేది ఏంటి అని అంటే జనసేన అయితే పక్కగా లీడ్లో ఉంటుంది, సీఎం పీఠాన్ని పవన్ కళ్యాణ్ గారు అధిష్ఠిస్తారు అని బల్లగుద్ది అయితే చెప్తున్నాడు. తన సిద్ధాంతాలకి లోబడి ప్రతి ఒక్కరు కూడా తన సిద్ధాంతాలని నమ్మి ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్కి ఓటేస్తారని మాత్రం చెప్తున్నాడు. మరి ఇంకా మనం చాలామందిని అయితే అడిగి తెలుసుకుందాం రండి. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ముందస్తు ఎన్నికలు అని అంటున్నారు, మరి ఈ ముందస్తు ఎన్నికల్లో ఏ పార్టీకి ఆ పార్టీ వ్యూహాలు అయితే రచన చేసుకుంటా ఉన్నాయి? 2024లో ఏ పార్టీ సీఎం అవుతుంది, ఏ పార్టీ పర్సన్ సీఎం అవుతారని మీరు అనుకుంటున్నారు? నాకు పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది అనుకుంటున్నానండి. ఎందుకు పవన్ కళ్యాణ్ సీఎం అయితే బాగుంటుంది అనుకుంటుంది? ఆయన చేసే కార్యక్రమాలు కానీ ఆయన చేసే ప్రజలకు చేసే రైతులకు చేసే కార్యక్రమం కానీ ఏ సమస్యన్నా ముందుకొచ్చి ఎదురుకుండా వచ్చి నిలబడే వ్యక్తి కానీ దేనికైనా సరే ఆయనే సీఎం అవ్వాలని కోరుకుంటున్నామండి. అంటే ఇప్పటివరకు ప్రభుత్వం ఎన్నో పథకాలు ఇచ్చింది, వైఎస్ఆర్సీపీ పథకాలు, మరి వైసీపీ అవదంటారా? వైసీపీ ఎలాగ అవుతుంది, ఒక ఇళ్ల స్థలాలే కాదు, రోడ్లే కాదు, ఏ విషయంలో కూడా పార్టీ దేనికి కూడా సూటబుల్గా లేదండి. అది అంటే మరి పథకాలు అంటే ఇచ్చుకుంటా వస్తున్నారు అంటే దేనికి కరెక్ట్గా ప్రజలకు అందుతలేదు కదండి. ఇది పూర్తిగా ఇవాళకి అమ్మఒడి కూడా ఎవరికి పూర్తిగా లేదు, అమ్మఒడి అన్నారు అమ్మఒడి ఆగిపోయింది. రైతులకు సంబంధించి మన ధాన్యం విషయంలోని ఈ విషయంలోనే కూడా అన్ని విషయాల్లో కూడా ఫెయిల్యూర్ అండి గవర్నమెంట్. అంటే మీరు 2024లో మాత్రం పక్కాగా సీఎం అవుతారు పవన్ కళ్యాణ్ అంటారు? అవుతారండి. అంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం అవడానికి అంటే ఇప్పటివరకు ప్రభుత్వాలు ఎన్నో చేసుకుని వచ్చాయి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేసుకొచ్చింది, ఈ వైసీపీ ప్రభుత్వం కూడా కొన్ని పథకాలు పెట్టుకుంటూ వచ్చి ప్రజల్లో ఉన్నారు, మరి పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారని మీరు ఎలా అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ చేసే కార్యక్రమాలు బట్టి అండి, ప్రజల్లో అతనికి ఆదరణ పెరిగింది బాగా. మొన్నటి మీద మొన్న ఎలక్షన్ మీద కూడా ఇంకా గ్రాఫ్ బాగా పెరిగింది, జనాలు అతనే కావాలని కోరుకుంటున్నారు ఎక్కువ. అంటే మీరు వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తారు? ఎప్పుడు వచ్చినా మేము పవన్ కళ్యాణ్ గారు సిద్ధంగా ఉన్నాం చేయడానికి. అదండి పథకాలు ప్రభుత్వ పథకాలు ఇచ్చినా సరే ప్రజల్లోకి వెళ్ళడం లేదు, ప్రజల్లోకి వెళ్ళేంత అక్కడ అభివృద్ధి అయితే కనపట్టలేదు. మరి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకు మేము లోబడి ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారని మాత్రం చెప్తున్నారు. ఇంకా మనం చాలామంది ఓటర్లను అయితే అడిగి తెలుసుకున్నాం రండి. ఇక్కడ మనకి కొంతమంది అయితే కూర్చొని కనపడుతున్నారు, వాళ్ళని దగ్గరికి వెళ్ళి అడుగుతాం అసలు 2024లో సీఎం పీఠం ఎవరు అధిరోహిస్తారు ఏంటి అన్నది మనం మాట్లాడదాం. ఏమండి నమస్కారం అండి. నమస్తే అండి. 2024 సంవత్సరానికి ఇప్పటి నుంచి ముందస్తు ఎన్నికలు అని ప్రతి ఒక్కరూ కూడా ఊహాగానాలతో ఉన్నారు. ఏ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం వ్యూహరచనలో రెడీగా ఉంది? 2024 సంవత్సరం ఏ పార్టీ సీఎం పీఠాన్ని అధిష్టిస్తుందని మీరు అనుకుంటున్నారు? మా లెక్క ప్రకారం పోతే ఎక్కడ చూసినా జనసేన అంటూ ఉన్నారు కాబట్టి జనసేన కళ్యాణ్ గారు సీఎం అవుతాడనే మా కోరిక.
అంటే ఎక్కడైనా జనసేన జనసేన అని అంటున్నారు. అంటే ఇప్పటి వరకు ప్రభుత్వాలు పథకాలు ఇచ్చాయి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా కొన్ని పథకాలు ఇచ్చింది, కొంతమంది లబ్ధి పొందున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఏమీ చేయకుండా ఎలా సీఎం అవుతారని మీరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు పథకాలు 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 అని బోర్లా పడ్డాడు. ఈ పథకాలు కూడా అలాగే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈయన సిస్టమ్స్ అన్నీ కూడా కొంచెం ప్రజలకు దగ్గరగా ఉన్నాయి కాబట్టి దాని మీద ప్రజలు కూడా కొంచెం ముందుకు వస్తున్నారు. ప్రజల్లో కూడా ఈ ప్రభుత్వం చేసిన అవినీతికి దానికి దీనికి తిరుగుబాటు మొదలవుంది. అంటే ఇప్పుడు అవినీతి విషయాన్ని మనం మీరు అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో ప్రభుత్వం పగ్గాలు చేపట్టలేదు కాబట్టి మిగిలిన వాళ్ళు ప్రభుత్వ పథకాలు చేపట్టారు కాబట్టి మరి పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ పాలన తీసుకుంటే నిష్పక్షపాతంగా పరిపాలన సాగుతుందని మీ అభిప్రాయమా? అని చేస్తాడనే ఆయన సొంత సంపాదన తెచ్చి రైతులకు పెడుతున్నాడు. ఈవేళ రైతులకు పెట్టాడు, ఇంకా 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 అన్నీ వస్తున్నాయి. ఇన్సూరెన్స్ కూడా తీసుకొచ్చి ఎవరైనా డెడ్ అయిన వాళ్ళు అందరికి కూడా వస్తున్నాయి కదా. ఇలాంటివన్నీ కూడా పూర్తి మార్పు వస్తుందని మేము కోరుకుంటున్నాం. అయితే ఇప్పుడు 2024లో సీఎం పీఠాన్ని అధిష్టానించేది పవన్ కళ్యాణ్ గారే అంటారు. అనే కోరిక, తప్పకుండా కూడా పవన్ కళ్యాణే వస్తాడు అనుకుంటున్నాం. మరి మీరేమంటారు మాస్టర్, మీరు వచ్చే సంవత్సరం అంటే 2024 సంవత్సరానికి ఏ ప్రభుత్వం సీఎం పీఠాన్ని అధిరోహిస్తుంది? మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు అధిష్టించాలని మా కోరిక అండి. జనాల కోరిక కూడా అదే. ప్రతి ఏ గ్రామం వెళ్ళినా, ఏ పల్లి ఏ పట్టణం వెళ్ళినా సరే ఆయన సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు. ఆయన క్రియాశీలక సభ్యత్వం బట్టి ఎవరన్నా రోడ్డు యాక్సిడెంట్ కానీ ఏరే యాక్సిడెంట్లు కానీ పెట్టినా ఆయన సొంతంగా 500,000 రూపాయలు ఇన్సూరెన్స్ పెట్టారు. ఒక 500 రూపాయలకి ఎవరన్నా ఒక పేదవాడికి ఇన్సూరెన్స్ కార్యక్రమం ఎవరైనా పెట్టారంటే గత ప్రభుత్వాలు కానీ గతంలో నగ్గిన సీఎంలు కానీ ఎవరైనా ఏ పార్టీ అయినా. అంటే పవన్ కళ్యాణ్ గారు చేతి డబ్బులు ఖర్చు పెట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆదుకోవడంలో ముందున్నారు, అది ఎటువంటి సందేహం లేదు. అయితే ఇప్పుడు ప్రభుత్వాలు కొన్ని పథకాలు ఇచ్చాయి, అలాగే కొంతమంది లబ్ధి కూడా పొంది ఉన్నారు. ఇప్పుడున్న ఈ ప్రభుత్వ వ్యూహాలకి ధీటుగా పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే ఛాన్స్ ఉందా? సీఎం అయ్యే ఛాన్స్ ఉందండి. ఆయన ఇలా కదండి పథకాలు, ఆయనే ఉన్నా ఆయన మేనిఫెస్టో ఉంది, అది జనాల్లోకి తీసుకెళ్తున్నాం మేము కూడా. ఖచ్చితంగా ఆయన సీఎం అవుతారండి. అదండి, పవన్ కళ్యాణ్ గారు అయితే ఖచ్చితంగా సీఎం అవుతారని మాత్రం వీళ్ళందరూ చెప్తున్నారు. ఇంకా మనం చాలామందిని మనం అడిగి తెలుసుకుందాం, రండి. ప్రజల్లో ఉన్న వాతావరణాన్ని బట్టి జనసేన పార్టీ అనేది ఒక వర్గానికి సంబంధించింది కాదు. ఆయన కోపడై ఉండొచ్చు, అన్ని వర్గాలను కలుపుపోయి న్యాయపరంగా పరిపాలన చేసే వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ గారే. ఎన్ని పార్టీలు ఉన్నా, ఎన్ని పథకాలు పెట్టినా పథకాలు అన్నీ కూడా ఉపయోగపడే ఏం కాదండి. మనిషి ఉపయోగపడే ఏం కాదండి. మనిషి నిలబడి ధైర్యంగా మాట్లాడి ప్రజల్లో నిలబడాలంటే పవన్ కళ్యాణ్ గారు ఒకడే. అందరూ కూడా ఎవరు కూడా ఈ పార్టీని ఆపలేరండి, గ్యారంటీగా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారండి. అయితే పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారని మీరు డంకాపదంగా చెప్తున్నారు, ఎందుకు సీఎం అవుతారు, కారణం ఏంటి? ఎందుకు సీఎం అంటారు? అతను ఒక పార్టీ అటు అతను ఆలోచన అటుంటుందండి, అందరూ బాగుండాలి అనే ఆలోచన తప్ప గౌడేశం కానీ పథకాలు పెట్టి మాఫీ చేయడం కానీ రకరకాలు చేస్తున్నారండి. ఇంకా ఆయన నేను చెప్పకూడదు. అంటే ఇప్పుడు పథకాలు పెట్టి మాఫీ చేస్తున్నారని మీరు అన్నారు కదా, ఏ ప్రభుత్వం పథకాలు పెట్టి మాఫీ చేసింది? ఉన్న ప్రభుత్వం అండి, వైసీపీ అండి. ఏ పథకాలు ఉన్నాయండి? రోడ్లు ఎలా ఉన్నా చూడండి సార్, ఒక వ్యక్తికి హౌసింగ్ లోన్స్ ఉన్నాయండి. ఒక వ్యక్తి రోడ్డు మీద అడగలుగుతున్నాడండి, గట్టిగా అడిగితే కొట్టనకు వస్తున్నారు కదండి. ఏంటండి ప్రభుత్వం, జనాలని పరిపాలన ఉపయోగం గతంలో మేము చేసామండి వైసీపీకి, కానీ ఏంటి ఉపయోగం అండి? ఏమి ఉపయోగం లేదండి. ప్రజెంట్ గ్యారంటీగా ఆయన వస్తేనే రాష్ట్రం బాగుంటుంది, భావితరాలు బాగుంటారు, అందరూ క్షేమంగా ఉండాలంటే జనసేన పార్టీ రావాలండి. అన్ని పార్టీలు చూసాం, అందరి వ్యవహారాలు చూసాం, ఏమి కాదండి. ఒక వ్యక్తి హ్యాపీగా నడవాలి, హ్యాపీగా భోజనం చేయాలి, హ్యాపీగా పనిచేయాలి, కష్టపడాలంటే జనసేన రావాలండి, నా ఉద్దేశం. జనసేన జనసేన అని మీరు ఎన్నిసార్లు అన్నారు, అసలు జనసేన మిమ్మల్ని ఇంత ఇంప్రెస్ చేయడానికి గల కారణం ఏంటి? ఆయనలో ఉన్నటువంటి క్వాలిటీస్ అండి. క్వాలిటీస్ ఏంటంటే ఎవరైనా బాగుండాలి, కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అందరూ బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, పంటలు బాగుండాలి, రైతులు బాగుండాలి అనేటువంటి ఒక మేనిఫెస్టో ఉంది ఆయన దగ్గర. అదే మెయిన్ కారణం అండి. ఆంధ్రప్రదేశ్ ఏంటంటే రాష్ట్ర పంటలు పండితేనే కదా మనం బతికిదండి. ఆంధ్రప్రదేశ్ బాగుంటాయి కదా మనం అందరూ బాగుంటామండి. అన్ని పార్టీలు వేరు, ఈ పార్టీ వేరండి. నాకు కావాల్సినటువంటిది నేను కూడా అదే విధంగా పయనిస్తూ ఉన్నానండి. అదండి, పవన్ కళ్యాణ్ గారు 2024 సంవత్సరంలో సీఎం అవుతారని డంకాపదంగా అయితే చెప్తున్నారు. రండి, ఇంకా మనం చాలామందిని అడిగి తెలుసుకుందాం. మరి 2024లో ఎవరి వ్యూహాలు ఆడుకున్నాయి, ఎవరు పొత్తులు వాళ్ళకున్నాయి, ఎవరు ముందడుగు వాళ్ళ వేయడానికి ఆలోచనలు ఉన్నాయి? అయితే 2024 ఎలక్షన్లో ఎప్పుడో సంవత్సరం ఉందని అనుకుంటున్నారు, కానీ ముందస్తు ఎన్నికలని ఎవరు ప్రణాళికలు వాళ్ళు వేసుకుంటున్నారు? అసలు 2024లో మరి ముందస్తు ఎన్నికలు అంతకన్నా ముందే వస్తే ఈ మరి సీఎం పీఠాన్ని ఏ పార్టీ అధిరోహిస్తుంది అడిగి తెలుసుకుందాం. 2024 ఎలక్షన్లో మనకి సీఎం పీఠాన్ని అధిరోహించే పార్టీ ఏ పార్టీ అంట? సీఎం పార్టీ అదే, సీఎం ఎవరినది ప్రజలు నిర్ణయిస్తారు. కాకపోతే
ఇప్పుడున్న ప్రభుత్వం 151 ఇచ్చిన ప్రజలు తిరిగి ఆ ఒకటి కూడా లేని పరిస్థితుల్లో ఆ ప్రభుత్వం తీవ్రంగా ప్రజల్ని నష్టపరిచారు. ఎందుకంటే ఏ పథకాలైనా చూసినా అవినీతిమయంతో కూడుకుపోయింది. కానీ ఒక ఆయిల్ ప్యాకెట్ 80 రూపాయలు ఉండే ఆయిల్ ప్యాకెట్ ఈ రోజున 180 రూపాయలు అయిందంటే ప్రజలు మధ్యతరగతి నుంచి బడ వ్యక్తుల వరకు కూడా ఈ ఆర్థిక పరిస్థితిని తట్టుకునే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే వాళ్ళు చేసే పథకాలు కావచ్చు, లేకపోతే వాళ్ళు చేసే నియంత్రణ లేదు, ధరల నియంత్రణ అసలే లేదు. సామాన్యుడు బతకాలంటే ఈ ప్రభుత్వంలో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అంటే ఈ ప్రభుత్వం తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు, కరెక్టే. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇబ్బందులు పడుతున్నారు. మరి 2024లో సీఎం అయ్యేది ఎవరు? 2024లో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మాట్లాడారండి. ఇది ఏదంటే ఈ ప్రజల బాగోగులు నా మీద వేసుకుని నేను ఒక నిర్ణయం తీసుకుంటా, ఆ నిర్ణయాన్ని కట్టుబడి నేను ప్రజల్ని ముందుకు తీసుకెళ్తాను, వాళ్ళని ఆర్థిక సంక్షోభం నుంచి వెనక్కి తీసుకొస్తాను, వాళ్ళకి మెరుగైన ఆర్థిక వ్యవస్థని ఏర్పాటు చేయడానికి మంచి ప్రభుత్వాన్ని ఇస్తానని ఆయన క్లియర్గా చెప్తున్నారు. ఆయన పొత్తుతో వెళ్తానని చెప్పారు. ఆ పొత్తులో వెళ్ళినా పొత్తు లేకుండా వెళ్ళినా సరే ఆయన్ని ప్రజలైతే ఆయన చెప్పే ప్రతి మాటని అబ్జర్వేషన్లో ప్రజలు చూస్తున్నారు. ఎందుకంటే ఆయన నిజాయితీగా ఆయన ఏది ఆశించకుండా ఆశయంతో మాత్రమే పనిచేస్తున్నారు. కాబట్టి రైతులతో కావచ్చు, లేకపోతే ప్రతి ఒక్కరిని ఉన్నతమైన స్థితిలో ఉంచాలి, మన ఆంధ్రప్రదేశ్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయం ప్రజలకు మేలు జరుగుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి సీఎం అయితే ప్రజలకు మేలు జరుగుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలని మేము అయితే అనుకుంటున్నాం. ఈ ప్రభుత్వ పాలనలో ప్రతి ఒక్కరూ కూడా సంక్షేమాలతో లేదు, క్షేమంగా ఉన్నది లేదు, అయితే కేసులు లేదా కొట్లాటలు లేదా ఎదుటి వారి మీద ఇచ్చిన పథకాలు అవి ఇవి ఆపడం ఇవన్నీ మీరు గమనిస్తూనే ఉన్నారు, చూశారు చాలామంది చెప్పడం కూడాను. అయితే వీళ్ళందరూ చెప్పేది ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు 2024లో సీఎం అవడం ఖాయం అని మాత్రం డంకా మీద దెబ్బేసి చెప్తున్నారు. చూద్దాం మరి భవిష్యత్తు ఎట్లా ఉంటుందో ఏంటో. 2024 పవన్ కళ్యాణ్ గారు సీఎం సీటు అధిరోహిస్తే చాలామంది సంతోషించే వాళ్ళు అయితే ఉన్నారు. మరి అధిరోహించాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి ఈరోజు ప్రజాక్షేత్రంలో గోదావరి కెట్టయ్య సింప్లింగ్ సైనింగ్ ఆఫ్. మరి వచ్చే వారం సరికొత్త టాపిక్తో మీ ముందు ఉంటాడు. అప్పటి వరకు చూస్తూ ఉండండి ప్రైమ్ 9 న్యూస్.